ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. నేనే ఛాయనా, నేనే ఛాయనా. మీ దగ్గరికి రాకముందు నేను ఒక పాపను పెంచుకుంటున్నానని, ఆ పాపను వాళ్ళ నాన్న తీసుకెళ్లిపోయాడని చెప్పాను కదా స్వప్నమ్మ, ఆ పాప వినలే. అలా రెండు ముక్కల్లో చెప్తే తనకేం అర్థం అవుతుంది, మొత్తం చెప్పు. అవునిందుమతి, నాకేం అర్థం కావటం లేదు. నువ్వు, వెన్నెల, జేమ్స్ గారు ఎలా నాకు అర్థమయ్యేలా చెప్పు. ఆ కాలంలో నేను కలకత్తాలో ఉండేదాన్ని. ఓసారి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. పక్క బెడ్లో చిన్న పాప. ఆర్ఫనేజ్లో పనిచేసే ఆవిడెవరో తను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వారమైనా ఆవిడ పాప కోసం తిరిగి రాలేదు, ఎవరూ రాలేదు. హాస్పిటల్లో వాళ్ళు పాపను పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలనుకున్నారు. అప్పుడు నేను పాపను అక్కడున్న నర్సు దగ్గర నుంచి కొనుక్కున్నాను. కొన్నాళ్లకు పాపను వదిలి వెళ్ళిన ఆవిడ అదే వెన్నెల తల్లి నర్సుతో వచ్చింది. అలా ఎలా పాపను కొనుక్కుంటావని నాతో గొడవ పెట్టుకుని పాపను తీసుకెళ్లిపోయింది. అంతలో ఏమైందో వెంటనే తిరిగి వచ్చింది. పాప తండ్రి జైల్లో ఉన్నాడని, అప్పట్లో తిరిగి రాడని చెప్పి పాపను నన్నే ఉంచేసుకోమంది. నేను పాపను తీసుకుని హైదరాబాద్ వచ్చాను. అప్పటికి తనకి 1.5 ఉంటుంది. 6 ఎలాగో గడిచిపోయాయి. డబ్బుకి ఇబ్బంది మొదలైంది. అప్పుడే నువ్వు కలిశావు. నువ్వు నిండు చూడాలివి. నీకు ప్రసవం అయింది, ఇర్ఫాన్ పుట్టాడు. బాబుని నిన్ను చూసుకోవడానికి నువ్వు నన్ను మీ ఇంటికి రమ్మన్నావు. మరుసటి రోజు పాపను తీసుకుని మీ ఇంటికి వచ్చేసేదాన్నే. ఆ రాత్రి జేమ్స్ గారు, వెన్నెల వాళ్ళ అమ్మ వచ్చారు. జేమ్స్ గారు జైలు నుంచి విడుదలయ్యారట, పాప కావాలన్నారు. నేనెంత ప్రాధాయపడ్డా వినిపించుకోకుండా పాపను తీసుకుని వెళ్ళిపోయారు. వెన్నెల పెళ్లికి ముందు ఒకసారి జేమ్స్ ఇర్ఫాన్ కోసం మీ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇందుమంది తనను గుర్తుపట్టి
వెన్నెలను చూడాలంటూ మా ఇంటికి వచ్చింది. కదూ ఇందుమతి? అవును, హరి తీసుకెళ్ళాడు. ఇంత కథ జరిగింది స్వప్న గారు. సరే, ఇంతకీ నేను చెప్తుంది ఏంటంటే, వెన్నెల వయసులో కాస్త పెద్దది, తన ప్రెగ్నెన్సీ గురించి జాగ్రత్తగా ఉండండి. ఉంటాను స్వప్న గారు. స్వప్నమా, కాసేపు నాతో ఏం మాట్లాడద్దు ఇందుమతి. నేను అనుకుంటూనే ఉన్నాను, ఆ రాక్షసి కలిస్తే ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తుందని. ఇప్పుడు వెన్నెల ఇర్ఫాన్ కన్నా పెద్దదనో, నేను నిజం దాచానో ఈవిడ గొడవ పెట్టుకుంటుంది. ఇర్ఫాన్ కన్నా కనీసం రెండేళ్ళు పెద్దది. నేను చెప్తున్నది ఇర్ఫాన్ పుట్టక ముందు గురించి స్వప్న గారు. ఇందుమతి అప్పుడు వెన్నెలను పెంచింది. ఓసారి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఎట్టుకుంటాను. పక్క బెడ్లో చిన్న పాప. ఆర్ఫనేజ్ లో పనిచేసే ఆవిడెవరో తను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పాప తండ్రి జైల్లో ఉన్నాడని, అప్పట్లో తిరిగి రాడని చెప్పి పాపను నన్నే ఉంచేసుకోమంది. ఆ రాత్రి జేమ్స్ గారు, వెన్నెల వాళ్ళ అమ్మ వచ్చారు. జేమ్స్ గారు జైలు నుంచి విడుదలయ్యారట, పాప కావాలన్నారు. ఎందుకలా ఉన్నావు? ఏమీ లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళింది మతి. వెన్నెల ఇర్ఫాన్ కన్నా పెద్దదనా? వెన్నెల వయసులో పెద్దదేమో కానీ మానసికంగా పసిపిల్లలాంటిది కదా స్వప్నమ్మ. దాని గురించి ఇంత ఆలోచించడం మదనపడడం అవసరమా?
నేను దాని గురించి ఆలోచిస్తున్నానని ఎవరన్నారు? మరి గాయత్రి ఆ విషయం చెప్పినప్పటి నుంచి ఏదోలా ఎందుకున్నా. ఏమీ లేదంటున్నాను కదా, ఎందుకు విసిగిస్తావు? నేను వెన్నెల్ని పెంచిన విషయం నీతో చెప్పలేదరా? అసలే మీకు జేమ్స్కి గొడవలున్నాయి. ఆయన కూతురిని నేను పెంచానని చెప్పడం ఎందుకులేమ్మని మొదట్లో ఊరుకున్నాను. ఆ తర్వాత ఇర్ఫాన్కి వెన్నెలకి పెళ్ళైపోయింది. ఇక ఆ విషయం అంత ముఖ్యం కాదనిపించి నీతో చెప్పలేదు. సారీ స్వప్నమ్మా, అందుకని కోపంగా ఉన్నావేమో. నేనేదో కావాలని, ఇదంతా రహస్యంగా ఉంచాలని ఇలా చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది. స్వప్నమ్మా, ఈ పార్టీకి నీలో అనుమానం మొదలైపోయి ఉంటుంది స్వప్న. ఇర్ఫాన్ పుట్టేసరికి జేమ్స్కి 2 ఏళ్ల వయసున్న కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాం. ఇర్ఫాన్ పుట్టేసరికి వెన్నెలకి 2 ఏళ్ళు, ఎలా? అప్పుడప్పుడే కదా జేమ్స్ తన భార్య నుంచి విడిపోయాడు. ఈలోగా వెన్నెల తల్లితో సంబంధం ఉండటం, 2 ఏళ్ల కూతురు ఉండటం ఎలా సాధ్యం? గాయత్రి స్రవంతి కూతుర్ని కిడ్నాప్ చేసి కలకత్తాలో ఏదో ఆర్ఫనేజ్లో పెట్టింది. వెన్నెల తల్లి కూడా కలకత్తాలో ఏదో ఆర్ఫనేజ్లో పనిచేసేది. స్రవంతి పాప ఆర్ఫనేజ్లో అగ్ని ప్రమాదంలో చనిపోయిందన్నారు. వెన్నెల తల్లి 7.5 వయసున్న ఒక పాపను, అంటే సరిగ్గా స్రవంతి కూతురు వయసున్న పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జేమ్స్ అరెస్ట్ అయ్యాడని పాపని అమ్మేసిందట, మళ్ళీ విడుదలయ్యాడని పట్టుకుపోయిందట. ఏ తల్లైనా తన పాపను అలా అమ్మేస్తుందా? అసలు అసలు తను వెన్నెల తల్లేనా? అంతకన్నా ముఖ్యం, వెన్నెల జేమ్స్ కూతురేనా? లేక లేక అదేం కాదు, జేమ్స్కి హేమగారు ఉండగానే ఇంకొకరితో సంబంధం ఉంది, ఒక కూతురు కూడా ఉంది, అంతే.